ఊళ్ళల్లో ఉంటే అప్పుడు చెరువులకు పోయి ఆలో వచ్చే కట్టెలు బట్టలు అన్నీ పట్టుకుని వస్తారు ఊరు ఊరంతా చెరువులకు ఉంటలకు ఆనే ఉంటుంది జరంతా ఆన ఏలిచింది అంటే అవి అంటే కొట్టుకుని వస్తే కానీ చేపల చేపలవాన బగ్గింటాం కదా కానీ నిజంగానే చేపలవాన కొడుతుంది మన తెలంగాణ ఇడికే పట్టాని జాగరల్లో పడ్డది దాని వెనక రహస్యం వినుండ్రి కాలాన రాళ్లవాన చేపల వాన పాముల వాన అని వింటారు కదా ఈ ఇనతందుకు జరంతా ఇంతగా ఉన్న సుతం అవి నిజంగానే వాడుతున్నాయి ఆకాశంకెంచి చేపలు ఎట్లా పడతాయి అని మీరు ఇంతగా చూసినా ఇదే నిజం ఏడున పడితే ఇంత పెద్దగా చెప్పకపోదును కానీ మన తెలంగాణలో బగ్గ పడుతుంది వాన మొన్న కాళేశ్వరంలో పడ్డది ఇప్పుడు ఖమ్మంలో పడ్డది అసలు గీ చేపలా అని అనుకున్న కథ ఏందో ఇవరం గినుర్రి అయ్యి ఆకాశంలోకి ఎట్లా పోయినాయి ఆడేమైనా చెరువు ఉందా చెలుకు ఉందా అట్లకెంచి చేపలు పడతకు ముచ్చట్లన్నీ ఒక పరమికి మీకు వివరంగా చెప్తా పటుర్రిగా ఆ గడ భూమి గానత్త చేపలు ఉన్నాయిగా అవి కాలేసరడ పడ్డాయి చేపలాననే అంటే చూస్తేందుకు చేపలు కూడా ఇంతగానే పాడైనాయి ఎగివి ఖమ్మంలో పడ్డ చేపలాన ఇవి కూడా ఇంతగానే ఉన్నాయి మళ్ళీ చూస్తే ఎన్నులకేంచనుకు పుట్టదట్టు కూడా ఉన్నాయి ఒక ఖమ్మం జిల్లా వైరం మున్సిపాలిటీలో పడ్డది చేపల ఆనాయి ఈ ఎన్నడ చూసినట్టే లేక ఇంత గమ్మత్తు గుండుతోని చూస్తేందుకు ఎగబడ్డరు జనాలు భయం లేని కూడా బజార్లకు గుడ్డు పెట్టినట్టు కొంతమంది దొరికిన కాడికి బరికిర్రాట పట్టుకొని పోయి కూరలు కూడా వండుకొని తిన్నారు మరి గీ ఆనలు ఎట్లా వచ్చినాయి చేపలంటే రిజర్వాయర్లకెంచి చేపలు వచ్చినాయని ఇంతంతమంది వరదల గిట్ట కొట్టుకొని వచ్చినాయి కావచ్చు అని ముందుగా ఇంతంతమంది అనుకున్నారు కానీ ఆటి చిత్ర విచిత్రమైన ఆకారం చూసి కాదనుకుంటారాట జయశంకర్ భూపాలపల్లిలో కూడా గీంతే చేపలవాన బాగా పడ్డది ఆడ కూడా ఎగవడా చిరిజనాలు ఖమ్మం కాళేశ్వరం భూపాలపల్లి మాదేవ్ మండలం ఉన్న జంగల్ల ఇట్లా అంతటా పడుతూని అసలు చేపల వాన నిజంగానే వాడుతుందా అని తెలుసుకుంటే గప్పుడు ఆ ముచ్చట నిజంగానే చేపల వాన కొడుతుందట ఈ చేపలు పడ్డప్పుడు టప్ టప్ అని కూడా పెద్ద పెద్ద సప్పుడు అచ్చుడు ఏం పడుతున్నాయి అని గుబులతో తలుపులు కిటికీలు దూసి తీయక చూస్తే మీదికించి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి ఆట మన తననే కాదు ఇట్లా అచ్చం అచ్చమేపిల కూడా అయింది ఈ వాన కూర్చుడు పెద్దవి ఇంత కాదు ఆకాశంకెంచే కెంచి ఆట కానీ ఆకాశంలో ఉండే ఆట భూమి మీదకెంచి మేఘాలకు పోతే ఆట నదులు సముద్రాలలో సుడిగుండాలు వచ్చి ఆవిరి లెక్క మీదికి పోయేటప్పుడు ఇవి కూడా పోతాయట ఆకాశంలకు ఇంకా ఈ అయ్యేటప్పుడు సినిమాలల్లా ఉరుములు మెరుపులు గాలి వచ్చినట్టే భూమి కింద మీద అవుతుందట అట్లా చేపల గుడ్లు కూడా ఆటతో మీదికి పోతే ఆట మేఘాలకు అవో అయ్యే ఇట్లా ఆనలు పడ్డప్పుడు కింద పడతాయాట అయ్యో ఇంకోటిలా ఇట్లా పడుతున్నా అని మేఘాలకెంచి పడేయి ఆకాశంలో చేపలు ఉన్న కూడా కట్టమే ఆనకాలంలో మొదట్ల చెరువులు కుంటలలో మార్పులు వచ్చినప్పుడు ఎగరే గుణం ఉన్న చేపలు గాళ్ళెగురుతాయి అట అవి భూమి మీద నీళ్ళల్లా ఏడనైనా కూడా బతుకుతాయి ఆ నచ్చినప్పుడు గాళ్ళకి ఎగిరి మళ్ళీ ఆనతోనే కింద పడతాయి దీన్ని చూసి చేపలు ఆన పడుతుంది చేపల వాన పడుతుంది అంతా ఇంతగా చూస్తారాట ఇగో మొత్తం మీదైతే ఇదుల్లా చేపలు ఆననుకున్న ఈ చిత్రమైన ముచ్చట ఇగనన్నా మొగలు మీద ఉంటాయి ఆడని ఇంకో చెరువు ఉంది చెలుకు ఉందని అని అనుకున్నాడు మానేయ్రీ గిట్లయితే అన్నట్టు చేపలు మొగుల మీద కెంచు కిందిగో